వదిలేసాం జనసేన అంటున్నప్పుడు ఇటు ఈయనకు కూడా ఉందేమో చంద్రబాబు గారికి కూడా. చంద్రబాబు గారికి ఆల్రెడీ జనసేన కావాలనే ఉంది కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో, అది పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో అనేటువంటిది. ఇవాళైతే ఒక బాధ్యత పని చేశారు, మంచి పని. ఇది మైదుకూరులో ఒకటే సీట్ ఉంది, జనసేన ఎవరికి వేస్తే వాళ్ళకి అవుతుంది, అది గైర్హాజరు చేయడం అనేటువంటిది మంచి బాధ్యత అయితే అక్కడ. ఒకవేళ అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారు కాబట్టి ఒక కార్పొరేటరు ఏకంగా వైసీపీకి వచ్చింది. ఒకవేళ తెలుగుదేశం అతను అటెండ్ అయ్యి ఉంటే నెక్ నెక్కు వచ్చి టాస్ వేస్తుంది, బట్ అంత కీ టైంలో కూడా జనసేన తెలుగుదేశానికి మద్దతు ఇవ్వలేదు, అది బాధ్యతాయుతమైన పని. అలాంటి ఫెయిర్ పాలిటిక్ ఉండాలి. ఇక్కడ ప్రచారం దగ్గరనే నువ్వు ఎప్పుడైతే కమిట్ అవుతున్నావు అవతలోడికి తీసేయాలని, అది అలా చేయకపోతే తెలుగుదేశం లాగానే నువ్వు కూడా తయారైతే ఇంకా నిన్ను ఎట్లా నమ్మాలి. ఇప్పుడు వాస్తవంగా మన పంచాయతీ ఎన్నికల్లో 22% వచ్చిందన్నారు, ఇప్పుడు 14% వచ్చిందంటారు. ఏదైనా మనం పోటీ చేసిన లెక్కేస్తున్నారు, టోటల్ స్టేట్ కౌంట్ అవుతుంది కదా. పోటీ చేసిన చోట ఓకే ఉంటుంది ఆటోమేటిక్గా, అలాగని కొన్ని చోట్ల అసలు ఇది కూడా వచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ బేసిక్గా మనం లెక్క చూసుకోవాల్సింది ఫ్యూచర్లో మనం పాతికేళ్ళు అనే పదం పక్కన పెట్టాలి ఫస్ట్. నెక్స్ట్ పవర్కి మనమే, తెలుగుదేశం కాదు అనే పదంతో వస్తే రేపు ప్రతిపక్షం అన్న అవుతారు లేదా అధికార పక్షం అన్న అవుతారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం మన వైపుకి వస్తుంది, ప్లస్ నైరాశ్యంతో ఉన్న తెలుగుదేశం శ్రేణులు మన దగ్గరకు వస్తాయి. వాళ్ళని తెచ్చుకోవట్లే ఇప్పుడు కరెక్ట్ టైంలో ఈయన స్టాండ్ డిఫరెంట్ వెళ్తుంది. బీజేపీ జనసేన ఇలాగే ట్రావెల్ అవుతా, అది వైసీపీని ఎంతగా అయితే అటాక్ చేస్తుందో తెలుగుదేశాన్ని అదే రూట్లో పోతే వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. తెలుగుదేశంతో సహజీవనం చేస్తారు వీళ్ళు, వైసీపీని మాత్రమే ద్వేషిస్తారు అంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో వీళ్ళు కలిసిపోతారులే అనే ఫీలింగే మొన్నటిసారి దెబ్బకొట్టింది, నిన్న దెబ్బకొట్టింది, మళ్ళీ రేపు దెబ్బ కొడుతుంది. కానీ ఈ ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీలో ఫైనల్ కన్క్లూజన్కి రాలేకపోతున్న అంశం ఏంటంటే, ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీతో ముందుకు వెళ్ళాలని జనసేన అనుకుంటే కనుక, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని టీడీపీ మొదటి నుంచి అనుకుంటుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంది, అది ఇంకా ఎలా సాధ్యమవుతుంది? బీజేపీకి అయితే ఇష్టం లేదు, అది క్లియర్. ఇప్పుడు జనసేన అంటే చంద్రబాబు గారికి ఆ ప్రయత్నం అయితే ఉంది కదా, అదైతే ఆయన ఉంటుంది బీజేపీతో కలిసి వెళ్ళాలి. బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళిద్దరు కనుక తెలుగుదేశంతో కలిస్తే వాళ్ళు లాస్ట్ వేసుకోవాలి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో. ఇక సిపిఐ సిపిఎం బీజేపీ అని ఉంటాయి, జనసేన కూడా దాదాపుగా అదే అవుతుంది. ఇంకో 10 సీట్లు ఇంకో 4 ఎక్కువ వస్తాయేమో. ఒకప్పటి బీజేపీ ప్లేస్కి జనసేన రావచ్చు, ఏది పొత్తున్నప్పుడు 99లో బీజేపీ ప్లేస్ జనసేనకు వస్తుంది. బీజేపీ అయితే సాంతం సిపిఐ సిపిఎం స్టేజ్కి వెళ్ళిపోద్ది క్లియర్గా. అదే వీళ్ళిద్దరు ఉంటే ఇందులో పెద్దన్న పాత్ర జనసేనది అవుతుంది, బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇదివరకు పంజాబ్లో అకాలీదళ్ళు బీజేపీ, లేదో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బీజేపీ, తర్వాత విడిపోయారు కొన్నాళ్ళు పోయిన తర్వాత. బట్ పెద్దన్న పాత్ర ఎవరికి ఉంది? వాళ్లే బతికారు అక్కడ అకాలీదళ్ళు, అక్కడ నవీన్ వాళ్లే పెద్దవాళ్ళుగా బతికారు. వీళ్ళు మళ్ళీ అక్కడ పుంజుకోవడానికి ఇప్పటికీ పంజాబ్లో వల్ల కావట్లేదు, ఒరిస్సాలో సాధ్యమైంది. కాబట్టి అట్లా ఉంటుంది, పెద్దన్న పాత్ర అప్పుడు వస్తుంది. తెలుగుదేశంతో కలిస్తే తమ్ముడి పాత్ర అవుతుంది, తెలుగుదేశంతో కలిస్తే పెద్దన్న పాత్ర అవుతుంది. అవును, కానీ దానివల్ల వీళ్ళిద్దరం కలవడం వల్ల, టీడీపీ జనసేన కలవడం వల్ల వైసీపీకి అంత గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే బీజేపీ కంటే బెటర్గా ఉంటుంది, పెద్ద పోటీనే ఉంటుంది ఆటోమేటిక్. కాకపోతే ఏంటంటే అప్పుడుండే సర్కమ్స్టాన్సెస్ని బట్టి చూడాలి.